దేశవ్యాప్తంగా ఎంబీబీఎస్, బీడీఎస్, ఇతర వైద్య కోర్సుల్లో ప్రవేశం కోసం నిర్వహించిన నీట్పై దాఖలైన 3 పిటిషన్లపై సుప్రీంకోర్టులో ఇవాళ విచారణ జరగనుంది. జస్టిస్ విక్రమ్నాథ్, జస్టిస్ సందీప్ మెహతాలతో కూడిన వెకేషన్ బెంచ్ ఈ పిటిషన్లపై వాదనలు వినుంది. నీట్ ప్రశ్నపత్రం లీకేజ్, ఇతర అక్రమాలపై అబ్దుల్లా మహమ్మద్ ఫైజ్, కార్తీక్ వేర్వేరు పిటిషన్లు వేశారు. వీరితో పాటు పరీక్షల్లో కొంతమందికి గ్రేస్ మార్కులు కేటాయించడంపై ఫిజిక్స్ వాలా విద్యాసంస్థ వ్యవస్థాపకుడు అలక్ పాండే కూడా సుప్రీంకోర్టును ఆశ్రయించారు. దాదాపు 1500 మంది విద్యార్థులకు ర్యాండమ్గా 70 నుంచి 80 గ్రేస్ మార్కులు ఇవ్వడాన్ని ఆయన సవాల్ చేశారు. గ్రేస్ మార్కులు ఇవ్వడం ఏకపక్షమని, నీట్ ప్రక్రియ ఫలితాలపై ఉన్నత స్థాయి కమిటీతో విచారణ జరిపించాలని కోరారు. ఇక ఇవాళ అలక్ పాండే పిటిషన్ పైన సుప్రీంకోర్టు వాదనలు వినుంది. నీట్ మే 5న దేశవ్యాప్తంగా 4,750 కేంద్రాల్లో జరిగింది. దాదాపు 24 లక్షల మంది అభ్యర్థులు రాశారు. గతంలో ఎన్నడూ లేని విధంగా ఈసారి 67 మంది విద్యార్థులు 720 మార్కులు సాధించారు. హర్యానాలోని ఒకే పరీక్షా కేంద్రానికి చెందిన 6 ఫస్ట్ ర్యాంకు రావడంతో అనుమానాలు వచ్చాయి. ఇంతమంది టాప్ ర్యాంకును పంచుకోవడానికి గ్రేస్ మార్కులు కారణమని ఆరోపిస్తూ ఢిల్లీలో ఈ నెల 10న విద్యార్థులు ఆందోళన చేశారు. సుప్రీంకోర్టుతో పాటు దేశవ్యాప్తంగా వివిధ హైకోర్టుల్లో పిటిషన్లు దాఖలు చేశారు. నిన్న ఢిల్లీ హైకోర్టులో నీట్ పిటిషన్లపై విచారణ జరిగింది. అయితే దేశవ్యాప్తంగా వివిధ కోర్టుల్లో ఉన్న కేసులన్నీ సుప్రీంకోర్టుకు బదిలీ చేయాలని త్వరలో పిటిషన్ వేస్తున్నామని నీట్ పరీక్ష నిర్వహించిన జాతీయ టెస్టింగ్ ఏజెన్సీ న్యాయస్థానానికి తెలిపింది.